తీసుకొచ్చినట్టు తీసుకొచ్చాడయ్య. ఆయన మళ్ళీ మనిషే. ఆ సంకెళ్ళు తీసే. సంకెళ్ళు తీస్తే ఇతను అదుపు చేయడం చాలా కష్టం సార్. రూలింగ్ పార్టీ అధ్యక్షుడిని చెప్తున్నా, పక్కన డీజీపీ కూడా ఉన్నాడు. ఎప్పుతావా సస్పెండ్ అవుతావా? నేను ఇతన్ని ఇంట్రోగేట్ చేయాలి. మీరందరూ బయటికి వెళ్ళండి. రాయలసీమలో 11 నియోజకవర్గాలకి తిరుగులేని లీడర్ అయిన రామకృష్ణ ప్రసాద్ ని చంపడానికి చాలాసార్లు జైలు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించి ఇప్పుడు వాడిని చంపే అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. నీ వెనకాల మేముంటాం, మా యంత్రాంగం ఉంటుంది. నువ్వు వాడిని చంపితే నీ పగ తీరుతుంది. మేము ఆ 11 నియోజకవర్గాల్లో గెలిచి మళ్ళీ గవర్నమెంట్ ఫారం చేస్తాం. వాడిని చంపిన వెంటనే మీరు నన్ను ఎన్కౌంటర్ చేస్తారు. రామకృష్ణ ప్రసాద్ని చంపిన వ్యక్తిని 24 గంటల్లో ఎన్కౌంటర్ చేశామని పబ్లిసిటీ చేసుకుని వచ్చే ఎలక్షన్లలో మీరు గెలుస్తారు. ఇది మీ ప్లాన్. ఒరిజినల్గా డీజీపీ ఇచ్చిన ప్లాన్ అదే అనుకో, కానీ ఇప్పుడు నీకు నేను మాట ఇస్తున్నా, మేము గవర్నమెంట్ ఫారం చేసిన వెంటనే క్షమాభిక్ష మీద నిన్ను జైల్లోంచి బయటికి తీసుకొచ్చి అదే రాయలసీమలో నిన్ను తిరుగులేని నాయకుని చేస్తా. రామకృష్ణ ప్రసాద్ ని చంపడానికి ప్లాన్ చేస్తూ వాడి మనిషినే సెక్యూరిటీగా పెట్టుకున్నా, అది మీ యంత్రాంగం. రామకృష్ణ ప్రసాద్ని రాయలసీమలో టచ్ చేసే మా గాడే లేడు. వెళ్ళిపోండి. నాగలప్ప, రామకృష్ణ ప్రసాద్ మేనకోళ్ళు రేపు వైజాగ్ వెళ్తుంది. ఆమె అక్కడే లాక్ చేస్తే జనం కోసం ఏమైనా చేసే అతను కుటుంబం కోసం తప్పకుండా వస్తాడు. ఒంటరిగా సీమ బయటకి రప్పించగలిగితే వాడిని చంపడానికి ఆయుధాన్ని ఎప్పుడో రెడీ చేశాం. ఒకప్పుడు ఫ్యాక్షనిస్ట్లు అంటే రాయలసీమ వణికిపోయేది. అలాంటిది ఫ్యాక్షనిస్ట్లని కనబడకుండా ఏరిపారేశాం. అప్పుడే భయం అంటే ఎలా ఉంటుందో నీ కళ్ళల్లో చూడాలని కోరిక కలిగింది. ఎలా చంపుతాననేగా ఆలోచిస్తున్నారు? గన్స్తో తూట్లు పొడిచి ఒక్కొక్క కండా నరుకుతుంటే, భయంతో కేకలేస్తూ చచ్చిపోతుంటే అంతమైపోయిన ఫ్యాక్షనిజం మళ్లీ పుట్టుకొచ్చి రాయలసీమనే కాదురా, టోటల్ ఆంధ్రప్రదేశ్నే. నాకు నచ్చావురా, చంపేవాళ్ళు ఇంతమంది ఉన్నా చచ్చే టైంలో కూడా భయం లేకుండా నా మీద చేయి చేసుకున్నా. ఏం చూసుకోనరా నీకింత ధైర్యం? నా తండ్రి చెప్పిన సిద్ధాంతంలో నుంచి పుట్టుకొచ్చిన ధైర్యం రా ఇది. ఏంటో ఆ సిద్ధాంతం? ప్రాణం కంటే ఆశయం గొప్పది. ఆ ఆశయం 10 మందికి ఉపయోగపడేదైతే యమపాశమై నీలాంటి వాళ్లని చీల్చి చెండాడుద్ది. మీ నాన్న ఆశయం ఆయన్నే కాపాడలేకపోయింది, మిమ్మల్ని ఎలా కాపాడుద్ది? పక్కనున్న ఆ బోర్డుని చూడరా. ఇంకో 3 నిమిషాల్లో ఈ క్వారీలో బ్లాస్టింగ్ జరగబోతోంది. పారిపోయి ప్రాణాలు కాపాడుకోండి. Thank you.
బయటపడ్డావు. ఆ తండ్రి కొడుకులు ఆ రాళ్ళ కింద పడి చచ్చిపోయి ఉంటారు. నా కళ్ళల్లో చూడాలనుకున్న భయం మీ కళ్ళల్లో కనబడుతోంది. అంటే ఇక నౌకలు చెల్లిపోయినట్టే మీకు. మర్యాదగా పోలీసులందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీకు నాకు ఎటువంటి శత్రుత్వం లేదు. మీ పిల్లలు అనాథలు కాకూడదు. వీళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు. వెళ్ళిపోండి. గన్నులు ఏం చేస్తారా? సస్పెండ్ అవుతారా? మీరు తిరిగి వస్తే కదా మమ్మల్ని సస్పెండ్ చేయడానికి. పదండి. అందుకేనయ్యా మా రాజకీయ నాయకులు కాకుండా నిజాయితీగా గోండాలని నమ్ముకుంటాము. చేస్తావా? ఒక్కొక్క కండ నరుగుతూ నా కళ్ళల్లో భయం చూస్తానన్నావు కదరా. భగవంతుడు మా కుటుంబానికి అన్ని ఇచ్చి ఒక్కడివ్వడం మర్చిపోయాడు రా. అదేరా భయం. నా కూతురు ఒళ్ళుకు వెక్కి క్లబ్బులకు పప్పులకు తిరిగి డ్రగ్స్ కి అలవాటు పడిపోయి
తాగిన మత్తులో ఆత్మహత్య చేసుకుంది. చనిపోయిన నా కూతురు ఎలాగో తెలియదా, కనీసం దాన్ని చావును అడ్డం పెట్టుకుని నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే దురుద్దేశంతో మినిస్టర్ గారి కొడుకు మీద ఈ బురద జరిగింది. చూశారుగా, ఒక మిడిల్ క్లాస్ ప్రభుత్వ బుద్ధి కూతురు చావును కూడా సంపాదనలా మలుచుకోవాలని దేవుడు లాంటి మన మినిస్టర్ గారిపై ఎలా బురద జల్లాడు. లేనివాడి ఏడుపు ఎప్పుడు ఉన్నవాడి మీదే అని మరొకసారి రుజువైంది. ఫోర్త్ స్టూడియో కార్యకర్తలు సందడి చేస్తున్నారు. రే, డోర్స్ క్లోజ్ చేయండి రా. మా ఎండిటీవీ తరఫున మీకు కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. నేను మిమ్మల్ని ఒక ఎక్స్క్లూజివ్ క్వశ్చన్ అడుగుతాను, దానికి మీరు సమాధానం చెప్పాలి. అడగండి. అసలు మీ అబ్బాయి మగాడే కాదు, పెద్ద సెకండ్ అంటే కదా. ఈ సెకండ్ గాడు రేప్ చేయడం ఏంటి అని ఒక ఛానల్ స్క్రోలింగ్ లో వచ్చింది, దాని మీద మీ రియాక్షన్ ఏంటి? ఆ అన్న నా చెల్ల ఉంటే తీసుకురండి, నేను మొగ్గా నా కోసం చూపిస్తాను. మీ మీడియా ముందు కొడుకు చేసే ఘనకార్యాల వల్ల చాలా మంది పెద్ద మనుషులు ఫైనాన్షియల్ గా సెటిల్ అయ్యారు. పరాయి వాళ్ళ పగ తీర్చే మాలాంటి ప్రొఫెషనల్ కిల్లర్స్ కూడా సెటిల్ అవ్వాలిగా. ఏంటి, నువ్వు కిల్లరవా? నా కొడుకుని ఏం చేయొద్దు, నీకు ఎంత కావాలంటే అంత డబ్బిస్తాను. డబ్బుతో చావు నాపలేవు, నన్ను కొనలేవు. ప్యూర్ బిజినెస్ ట్రెండ్ నీది, పర్ఫెక్ట్ భజన ట్రెండ్ నాది. చూసారా, మన ఇద్దరి ఆచార వ్యవహారాల్లో తేడా వచ్చి ఎంత ఘోరం జరిగిపోతుందో. వాడు ప్రాణాలతో ఉంటే చాలు, మీడియా ముందు నిజం ఒప్పుకుంటాను, న్యాయాన్ని బతికిస్తాను. హలో హలో వినండి, హలో, మినిస్టర్ గారు న్యాయాన్ని బ్రతికిస్తాడంట, ఈ కేబుల్ కనెక్ట్ చేసి లైవ్ ఇవ్వండి. మహారాష్ట్రచ మాజా బంధువానా నమస్కార్. అభం శుభం తెలియని నికీషాను రేప్ చేసి చంపింది నా కొడుకు సంజయ్ పటేల్. నికీషా తండ్రిని బెదిరించి బలవంతంగా ఒప్పించి మీడియా ముందు అబద్ధం చెప్పించాను. కిట్టు గారు లాంటి మహాత్ముడు తీసుకున్న ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ వల్ల నా కళ్ళు తెరుచుకున్నాయి. చట్టం నుంచి, న్యాయం నుంచి తప్పించుకున్న నా కొడుకు నా నుంచి తప్పించుకోలేకపోయాడు. అందుకే వాడికి సరైన శిక్ష విధించాను.
బతికించాను, నా కొడుకుని ఏం చేయొద్దు, ఏం చేయొద్దు, ఏం చేయొద్దు, నా కొడుకుని ప్రాణాలతో వదిలేయి. పుట్టడం చావడం నేను డిసైడ్ అవ్వడం ఒక్కసారి జరుగుతుంది, నో సెకండ్ ఆప్షన్. అతను చూసి షాక్ అయ్యారేంటి? అతను ముందే తెలుసా మీకు? ఎవరు అతను? ఏలియన్. ఏలియన్? నన్ను చూసి తర్వాత ఆశ్చర్యపోదురు, కానీ ముందు మీరెవరో చెప్పండి. టెర్మినేటర్స్. లైన్లో ఉండు, ఒక్క సెకండ్లో పూర్తి చేస్తా.
ఏంట్రా సౌండ్? యమధర్మరాజు వెహికల్ సౌండ్ రా. ఎవడ్రా నువ్వు? తరుచుకుంటే అదురుకొని చేస్తావు, ఎదురుగా వస్తే దడుచుకుని చేస్తావు. ఎవరిని పంపిస్తావో, నువ్వెలా వస్తావో రా. బండి మంచి పికప్ లో ఉంది, ఒక్క సెకండ్ లో నరకానికి దూసుకుపోద్ది. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారా? లేదు, ఈ ప్లాన్ మన ముగ్గురికి కాక నాలుగో వ్యక్తికి తెలిసింది. ఆ నాలుగో వ్యక్తి ఎవడో నాకు తెలుసు. వాడు అమ్మాయిని కాపాడగలిగాడే గానీ ఈ ప్లాన్ ఎవ్వరికీ చెప్పలేదు. నేను జైలు నుంచి బయటకెళ్లి ఏర్పాట్లు చేయండి. రామకృష్ణ ప్రసాద్ తండ్రి వర్ధంత్, ఆ అకేషన్కి మనం అటెండ్ అయితే ప్రజల దృష్టిలో మనం పాజిటివ్ అవుతాం. వాడు చచ్చిపోయినా మన మీద డౌట్. నేనెవరో అర్థమైందనుకుంటా? నువ్వు లేవకముందే నిన్ను ఏసేసేవాడి. నువ్వు ఒకడిని చంపే ముందు వాడి డీటెయిల్స్ తెలుసుకొని చంపుతావంటగా, నేను ఎవడినైనా చంపబోయే ముందు నా డీటెయిల్స్ వాడికి చెప్పి చంపడం నా స్టైల్. దీన్ని నువ్వు రెండు సార్లు సేవ్ చేశావు, ఇప్పుడు కాపాడరా? రాయలసీమ టైగర్ కడుపున పుట్టావు, అడుగు ముందుకు పడదే. మీ నాన్న దీన్ని అల్లారు ముద్దుగా పెంచాడు. నీ కళ్ళ ముందే దీని మానం తీస్తా, అప్పుడు నీ రక్తం మరిగి మరిగి ఆ వేడికే చచ్చిపోతా. ఇందులో బుల్లెట్స్ అయిపోయాయి. పోటుకే చేస్తావు, నాడి కొట్టుకోవాలి, నరకం అనుభవించాలి, అప్పుడు అరుస్తావురా చంపు చంపు అని.
ఒంటరిగా రమ్మన్నావు. ఒక్క దెబ్బకి రక్తం తప్ప మనిషి. ఆయన నిద్రపోతున్నారు, ఈ టైంలో డిస్టర్బ్ చేయదు. అన్నయ్య, హాఫ్ అన్ అవర్ అయిపోయింది, నేను ఆగలేను. వీళ్ళని చూస్తుంటే మీరా ముసలోడి కుటుంబాన్ని నమ్మినందుకు ప్రాణాలు మాత్రమే పోయాయి, మానాలు పోలేదు. సంతోషించండి. నా తండ్రి మేధస్సుతో ఏదైనా సాధించవచ్చు అనుకున్నాను, కానీ నీలాంటి మృగాల విషయంలో అది పొరపాటని అర్థమైంది. నువ్వే కరెక్ట్, ఈ నేల రక్తంతోనే తడవాలి. చిందించడానికి రెడీగా ఉండండి. మీరు అక్కడి నుంచి బతికి బయటపడితే, మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతా. వంద మందిని చంపడానికి ఒక్కడొచ్చాడ్రా. వంద లెక్క పెట్టాలంటే ఒక్కటితోనే మొదలెట్టాలి. రండ్రా చూసుకుందాం. క్షణిసాన్ని నమ్ముకున్నందుకు మా కుటుంబంలో నాకు వీడొక్కడే మిగిలాడు. కావాలంటే క్షణిసాన్ని వదిలేస్తా. సార్, సార్, మీరైనా చెప్పండి,
వాడిని వదిలిపెట్టమని. సస్పెండ్ అయి 2 రోజులైంది, నేనేం చేయగలను సార్? సస్పెన్షన్ క్యాన్సిల్ చేయిస్తాను. ఇక్కడ జరిగిన హత్యలన్నిటికీ నేనే బాధ్యత వహిస్తాను. చెప్పండి, ఎక్కడ సంతకం పెట్టబట్టే అక్కడ పెడతాను. వదలొద్దు సార్, వీడిని చంపేస్తే గానీ మేము ఇక్కడ ప్రాజెక్టులు పెట్టాం. దిక్కు లజ్జ, నీతి నియమం, దయా దాక్షిణ్యం ఇవేవీ లేని వీడి కాళ్ళ కింద మనల్ని మోసే ఈ భూదేవి తల్లి ఉండకూడదంటే వీడు మట్టిలో కలిసిపోవాలి. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. మీరు ఎలాంటి శిక్ష వేసినా స్వీకరిస్తారు. వయసుతో పాటు అనుభవం తప్ప వివేకం రాదని తెలుసుకున్నాను. నేను ఎలాంటి శిక్ష విధించినా నువ్వు స్వీకరిస్తావా? స్వీకరిస్తా. మీ నాన్నగారి ఆత్మకి శాంతి కలగాలంటే నువ్వు గుమ్మం దాటి ఇంట్లోకి అడుగు పెట్టాలి. కుటుంబ వారసుడుగా అధినాయకుడు అయి వీళ్ళందరినీ ముందుకు నడిపించాలి. చీకటి శిరసును వేగువ వేటుకి నేలకు రాల్చిన వినకరుడు, జనగణ జృంభణ జాగృతి దాల్చిన జాతకుడే అధినాయకుడు. రుధిరాశ్రువు చోరణ ధోరణితో గదిలొచ్చెను వెల్లువలా కసి క